రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెబుతున్నా అసలు అమలుకు మాత్రం నోచుకోవటం లేదు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించనే లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షాలు కురుస్తాయనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. గత 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చినా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదన్నారు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నాపాడ గ్రామం అడ్లు మాత్రం జల్ది కాంట పడాలి, గవర్నమెంట్ తీసుకోవాలి కొంచెం దయచేసి. ఆ పాల్టీ ఈ పాల్టీ అని మా అడ్లు నిన్న ఆగబట్టకుండి పిల్లల దాకానేమో కావాలత్తాన్లు, పొద్దున దాకా నేర్పుతాన్లు, ఆనమొగలు వస్తుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఇల్లు జల్ది అడ్డు దోకాలి, కాంట పడాలి. రైతులు బాగా బాగుపడుతుంటారు. రైతులు ఆరగాలం చేసి ఒక్కసారి పోగొట్టుకుంటారు. అవి వర్షం పడాలంటే అడ్లు పోవా, కర్రె వాడితే ఎట్లుంటే అడ్లు మళ్ళీ తీసుకోరు, కర్రెగున్నాయి అంటారు, మళ్ళీ కటింగ్ అంటారు, మళ్ళీ కటింగ్ అంటారు. రైతులు లాస్ అవుతారు. రైతులు కొంచెం దయచేసి పట్టించుకోవాలి. నిర్మల్ జిల్లా కడం మండల్ గ్రామం నవాపేట్ అడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా చాలు చేసేది లేదు. రైతులకు బాగా ఇబ్బంది చేస్తారు. ఈ వర్షం వస్తే మొత్తం మబ్బు ఉన్నది. మొన్న ఒకసారి వర్షం కూడా ఇబ్బంది అయింది, బాగా నాయని అటు మళ్ళీ ఆరబోసినాం. ఇప్పుడు మళ్ళీ మబ్బు వస్తుంది. పట్టించుకునే మానవులు ఎవరు లేటర్లు ఉన్నారు కానీ మరి అట్ల కోసం రైతులకు ఇబ్బంది కావద్దని తొందర కాంట పడాలని ఉభయతో మాట్లాడి తెప్పించేటోళ్ళు మాత్రం ఎవరు లేరు. అంత రైతులే నష్టం చేసేటోళ్ళు ఉన్నారు కానీ ఇది చేసేటోళ్ళు ఎవరు లేరు. రైతులు బాగుపోయేటట్టు అంత రైతుల కరుపు కొట్టి పెద్ద అయ్యేటోళ్ళు ఉన్నారు కానీ ఇది చేసే మానవులు మాత్రం ఎవరు లేరు. దయచేసి తొందరగా కాంట పడాలని కోరుతున్నాం. కార్తీక శుక్రవారం సందర్భంగా